హాయ్ ఫ్రెండ్స్, ఇది 5.1 యాంప్లిఫైయర్ మేకింగ్ పార్ట్ 2. ఇది నేను పార్ట్ 1లో ఎటువంటి పార్ట్లు అనేవి కొనుక్కోవాలి, యాంప్లిఫైయర్కి సంబంధించిన పార్ట్లు ఎటువంటి కొనాలనేది ఒక వీడియో అయితే చేశాను. అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఈ పార్ట్లో ఎలా ఫిట్ చేయాలనేది చెప్తున్నాను. ఫ్రెండ్స్, మనం ప్యానల్ ఫిట్ చేసేబోయే ముందు ఈ బాడీకి పుష్ స్విచ్లు అనేవి పెట్టుకోవాలి. ఈ ఎడం వైపు రెండు స్విచ్లు ఉంటాయి, రైట్ సైడ్ మూడు పిన్నులు గల స్విచ్ ఒకటి ఉంటుంది. ఆ మూడు స్విచ్లు కూడా డైరెక్ట్గా బాడీకి మనం ఫిట్ చేసుకోవాలి. స్విచ్లు ఫిట్ చేసుకో ముందు ఆ స్విచ్లకు సంబంధించిన పుష్ నాబ్స్ అనేవి పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ బాడీకి ఫిట్ చేయాలి. ఈ స్విచ్లు ఫిట్ చేసేటప్పుడు స్క్రూ మధ్యలో వాషర్ అనేది వస్తుంది. ఆ వాషర్ హైట్ తక్కువ అయినప్పుడు స్విచ్ ఆన్ చేసేటప్పుడు లోనికి వెళ్ళిపోతుంది. మీరు ఒకసారి ప్యానల్ పెట్టేసి అటువంటి వాషర్ పెట్టి ఆన్ ఆఫ్ చేసి చూసుకోవాలి. మరీ లోనికి వెళ్ళిపోకుండా బయటికి ఉండకుండా కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా స్విచ్లు అనేవి గట్టిగా ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్ ఆఫ్ కాబట్టి ఇది 2-వే సరిపోతుంది. ఇదే విధంగా ఓన్లీ స్విచ్లు మాత్రమే ఫిట్టింగ్ అవుతాయి, దాని తర్వాత ప్యానల్ మీద వాల్యూమ్ కంట్రోల్ ఇవన్నీ ఫిట్ అవుతాయి అన్నమాట. ఇక 18-పిన్ స్విచ్ ఇది, దీని తర్వాత ఫిట్ చేసుకుంటారు. ఇది 3-వే సెలెక్టరు, రైట్ సైడ్ ఫిట్ చేసుకోవాలి ఈ ప్లేస్లో. ఇలా ఆన్ ఆఫ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. కేవలం ఈ స్విచ్లు ఫిట్ చేసిన తర్వాత బయట ఉన్న ప్యానల్ అనేది ఫిట్ చేయాలి. ప్యానల్ పెట్టిన తర్వాత కూడా ఇంకొకసారి చెక్ చేసుకోవాలి, అంటేస్తున్నాయా లేదంటే కరెక్ట్గా ఆన్ ఆఫ్ అవుతున్నాయా లేదనేది. స్క్రూలు మరీ పొడవు కాకుండా చిన్న సైజులో స్క్రూలు వేసుకుంటే మంచిది. ఫిట్ చేసుకున్నాక మళ్ళీ ఆన్ ఆఫ్ అవుతుందా, ఇలాగ అంటేస్తుందా లేదా చూసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని క్యాబినెట్ అనేది లెవెల్ చేసుకోవాలి. ఫ్రంట్ ప్యానల్ కొంచెం లెవెల్ చేసుకొని మళ్ళీ ఆన్ ఆఫ్ అవుతుందో లేదో చెక్ చేసుకొని అలా ఆన్ ఆఫ్ అయిన తర్వాత ఫిట్ చేసుకోవాలి టైట్గా. ఇది అందరికీ తెలిసిన విషయమేని, కాకపోతే కొత్త వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను కొంచెం డీటెయిల్గా చెప్పడం అవుతుంది. ఈ మూడు స్విచ్లు ఏంటంటే, ఒకటి ప్రెస్ చేసిన తర్వాత ఇంక వేరేది బయటికి రావాలన్నమాట. ఇది డైరెక్ట్గా లోనికి బయటకు అవుతుంటాయి ఇవి, ఈ రెండు స్విచ్లు. ఈ క్యాబినెట్కి అంటేకుండా చూసుకోవాలి, లేదంటే స్క్రూలు ఓపెన్ చేసి కొంచెము బెండ్ చేయడం ఇలా చేసుకొని కరెక్ట్గా నీట్గా చూసుకోవాలి. ఈ స్క్రూ ప్యాకెట్తో వచ్చిన బూట్లు అయితే ఇవి కావు, నేను వేరేగా గట్టి బూట్లు అయితే కొనుక్కున్నాను. ఎందుకంటే వెయిట్ ఉంటుంది కాబట్టి మంచి బూట్లు వేసుకుంటే బాగుంటుందన్నమాట. అన్ని క్యాబినెట్లకి ఇలాగ పెద్ద హోల్ ఉండదు, మీరు వాషర్ అయ్యే అవసరం లేదు. ఇక్కడ హోల్ పెద్ద ఉంది కాబట్టి వాషర్ అనేది వేసుకున్నాను నేను. ముందుగానే బూట్లు ఫిట్ చేసుకుంటే మనం తయారు చేయడానికి బాగుంటుందన్నమాట. 4 వైపులు కరెక్ట్గా హోల్ అయితే ఇచ్చుంటారు, అదే హోల్లో బూట్లు కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి.
ఇక ఈ వాల్యూమ్ కంట్రోల్స్ వీటికి సైడు చిన్న ఫోల్లా ఉంటుంది, ఆ ఫోల్లన్నీ మనం తీసేయాలి. అవి తీకపోతే కరెక్ట్గా ఫిట్ అవ్వదు, సైడ్ అయిపోతుంది కాబట్టి అవి కట్ చేసేయాలి. ఇక 4 47K వాల్యూమ్స్ అన్నమాట ఇవి. ఇటువైపు సబ్వూఫర్ వాల్యూమ్ నుండి కరెక్ట్గా 4 వరుసగా 4 ఫిట్ చేసేయాలి. సబ్వూఫర్ సెంటర్ సరౌండ్ లెఫ్ట్ రైట్ వాల్యూమ్ కరెక్ట్గా 4 వరుస క్రమంలో ఫిట్ చేయాలి. ఈ వాల్యూమ్ కంట్రోల్ పిన్లు అనేవి మీద వైపు పెట్టి ఫిట్ చేయాలి. ఫిట్ చేసేటప్పుడు మరీ గట్టిగా ఫిట్ చేస్తే పగిలిపోతుంది, ఇరిగిపోతుంది, నార్మల్ టైట్ సరిపోతుంది. వాల్యూమ్ కంట్రోల్స్ ఎల్కాన్ కంపెనీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ వాల్యూమ్కి సంబంధించి సౌండ్ అప్ డౌన్ చేయడానికి ఈ 4 కంట్రోళ్ళు. ఈ 2 100 కేలు అనమాట. ఇవి బేస్ ట్రబుల్ లెఫ్ట్ రైట్ బాక్స్లో బేస్ ట్రబుల్ తక్కువ ఎక్కువ చేయడానికి ఈ 2 వాల్యూమ్ కంట్రోళ్ళు. ఇవి 100K ఉండాలి. ఈ సౌండ్ తక్కువ ఎక్కువ పెంచడానికి ఈ 4 ఈ వాల్యూమ్లు 47K ఉండాలి. మరీ గట్టిగా ఫిట్ చేయకూడదు, అది అల్యూమినియంతో ఉంటుంది. ఇది మాస్టర్ వాల్యూమ్. ఇదేంటంటే అన్ని బాక్సులకి సౌండ్ తక్కువ ఎక్కువ చేయడానికి ఈ వాల్యూమ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ నాబ్ మనం పెట్టేటప్పుడు లోన చిన్న నిప్పల్ టైప్ అయితే ఉంటాయి, కొన్ని నాబ్స్కి అయితే డైరెక్ట్గా ఉంటాయి. మీరు ముందుగా ఈ నిప్పల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నిప్పల్స్ పెట్టిన తర్వాత వీటి యొక్క నాబులు అనేవి పెట్టాలి. ఈ నాబులు పెట్టేటప్పుడు మొత్తం వాల్యూమ్ అంతా తగ్గించేసి ఈ నాబులకున్న మార్కింగ్ ఉంటుంది కదా, ఈ తక్కువ మైనస్ వైపు పెట్టుకోవాలి. అంటే పెంచేటప్పుడు మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా అన్ని ఇదే విధంగా పెట్టుకోవాలి. ఇలాగ నాబులు పుష్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఆ వాల్యూమ్ కంట్రోల్ మీద ఒత్తిడి అనేది మనం ఇవ్వాలి, లేదంటే పగిలిపోతుంది. మీరు చూడొచ్చు నేను నాబ్ పెట్టేటప్పుడు బ్యాక్ సైడ్ నుండి కూడా ప్రెజర్ ఇచ్చుకొని పెడుతున్నాను, అది ఇరిగిపోకుండా. ఇది బ్లూటూత్ ప్యానల్ బోర్డు. ఇది ఎటువంటి బ్లూటూత్ ప్యానల్ బోర్డు అయినా పర్వాలేదు, మీరు వీడియో బోర్డు వేసుకున్నా సరే పర్వాలేదు. ఎక్కువగా పొడవు ఉన్న స్క్రూలు కాకుండా చిన్నవి చిన్న పొట్టు వేసుకుంటే బెస్ట్. ఇక బ్యాక్ సైడ్ సిక్స్ ఆర్సి సాకెట్స్ అంటారు వీటికి. ఇందులో 1 5.1 ఇన్పుట్ చేయడానికి, ఇక 2 డివిడి టీవీ ఆక్స్ ఈ 3 సిగ్నల్ కోసం అన్నమాట. ఇవి బ్యాక్ సైడ్ ఎలా ఫిట్ చేస్తారు, సర్క్యూట్ మీదకు ఉండేలా చూసి టైట్గా ఫిట్ చేస్తారు. ఈ స్క్రూలు మరీ పొడవ వేశారంటే లోపలికెళ్ళి పగిలిపోయే అవకాశం ఉంది. ఇవి కూడా చిన్న వేసుకోవాలి, ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి. ఇది ఫ్యాను. ఫ్యాను యాక్చువల్లీ పెద్ద క్యాబినెట్ అయితే లోపల నుంచి ఫిట్ చేయాలి. నేను బయట నుంచి ఫ్యాన్ ఫిట్ చేస్తున్నాను కాబట్టి ఈ వైర్లు అయితే ఇలా బయటకు తీసి వైర్లు ఊడిపోకుండా ఒక లాక్ అయితే వేసాను.
ఫ్యాన్ ఇది కూలింగ్ కొరకు. మీరు ఏంటంటే తిరిగేటప్పుడు గాలి అనేది లోపలికి వెళ్ళాలి. నేను డైరెక్ట్గా పొడవ స్క్రూలు వేసి జాలీకి ఈ ఫ్యాన్కి మొత్తం కలిపి స్క్రూ వేస్తున్నాను. మీకు అవకాశం లేనప్పుడు చిన్న స్క్రూలు వీటికి వేరేగా వాటికి వేరేగా వేసుకోవచ్చు. ఇవి 4-పిన్ స్పీకర్ సాకెట్స్. ఇవి బయట నుండి కాకుండా లోపల నుండి పెట్టి స్క్రూలు వేసుకుంటే బెస్ట్. చాలామంది బయట నుంచి కూడా వేస్తుంటారు, అలాగైతే షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లోపల నుండి పెట్టుకుంటే మంచిదన్నమాట. దీనికి ఇంకా వాషర్లు ఇంకేం అవసరం లేదు. ఇటువైపు కానీ అటువైపు కానీ కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఇది ఫ్యూజ్ సాకెట్. ఫ్యూజ్ యొక్క వాషర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి వేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఇది కూడా ఫిట్ చేసేటప్పుడు మరీ ఎక్కువ టైట్ చేయకూడదు. ఎక్కువ టైట్ చేస్తే అది ప్లాస్టిక్ పగిలిపోతుంది, చూసుకొని టైట్ చేసుకోవాలి. అందులో ఫ్యూజ్ ఉందో లేదో చూసుకొని ఒక ఫ్యూజ్ 5 ఆంపియర్ ఫ్యూజ్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఏసీ కార్డు గార్డ్ అన్నమాట. ఇది ఆ ఏసీ కార్డ్ వైరు పోకుండా ఉండడానికి ఇది గార్డు. ఇది ఎక్కించేటప్పుడు ఒక సైడ్కి పెట్టి అలా ఒక పక్క నుండి ప్రెస్ చేసుకుంటూ వెళ్తే అది లోనికి అనేది వెళ్ళిపోతుంది. ఇది రబ్బర్ కాబట్టి వైరు మనం అటు ఇటు చేసినప్పుడు వైర్ ఇటు పోకుండా సేఫ్టీ కొరకు అన్నమాట. ఇది స్క్రూ ప్యాకెట్లో ఉంటుంది, వేరేగా అయితే దొరకదు. స్క్రూ ప్యాకెట్లో ఉంటుంది. లోన్ వైపు ఇలా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఈ పార్ట్లు వెనకవి బయటవి ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్నాక ఇప్పుడు లోన డిజైన్ ఎలాగనేది చూద్దాం. ఫ్యాన్కి ఎదురుగా హీట్ అయ్యే వస్తువు అంటే పవర్స్ యాంప్లిఫైర్ బోర్డు అనేది పెట్టుకోవాలి. ఎస్టీకి కావచ్చు, మోస్ఫెట్ కావచ్చు, ఏదైనా సరే హీట్ అవుతుంది కాబట్టి ఫ్యాన్ ఎదురుగా పెట్టుకోవాలి. మరీ దూరం పెట్టకుండా ఫ్యాన్కి దగ్గరలో ఒక 4 ఇంచీలు దూరంలో పెట్టుకోవాలి. ఈ బోర్డుకి ఫ్యాన్కి ఖచ్చితంగా 4 ఇంచీలు గ్యాప్ అనేది ఉండాలి, లేదంటే గాలి తగలదు అంతే. తర్వాత మీరు ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఫిట్ చేయాలంటే ఇక్కడ ఏసీ కార్డు వచ్చే వైపు పవర్ స్విచ్ ఉంది కాబట్టి ఆ మధ్యలో ట్రాన్స్ఫార్మర్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల సైడ్ నుంచి గ్యాప్ అనేది లేదు కాబట్టి ఇలా తిప్పుకుంటే మీకు గ్యాప్ అనేది వస్తుంది, అంటే వైర్ వెళ్ళడానికి. ఇలాగ చిన్న చిన్న ఉంటాయి, ఇవి జాగ్రత్త చూసుకొని చేసుకోవాలి. కొన్ని కన్నాలు అయితే ఆల్రెడీ ఉంటాయి, దాన్ని సెట్ చేయండి, కాకపోయినప్పుడు పెట్టుకోవాలి తప్పదు మరి. తర్వాత ఇది 5.1 ప్రోలాజిక్ బోర్డు. ఇందులో ఏంటంటే బేస్ ట్రబుల్ సెక్షన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. చూసుకొని క్యాబినెట్లో బేస్ ట్రబుల్ వాల్యూమ్లు ఎక్కడ ఉన్నాయో మళ్ళీ చూసుకోవాలి. ఇటువైపు రైట్ సైడ్ ఉన్నాయి బేస్ ట్రబుల్ వాల్యూమ్స్. ఇక్కడ నుంచి ఒక బోర్డు కానీ మీరు అటు కానీ పెట్టారంటే వైర్లు ఎక్కువైపోతాయి కాబట్టి బేస్ ట్రబుల్ వైపు తిప్పుకొని పెట్టుకొని వైరింగ్ చేసుకోవాలి. అంటే బోర్డులు ఏ విధంగా పెడితే వైర్లు అనేవి తగ్గుతాయి అనేది చూసుకొని ఆ విధంగా డిజైన్ చేసుకోవాలి. తర్వాత ట్రాన్స్ఫార్మర్కి ఈ 5.1 ప్రోలాజిక్ బోర్డుకి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి, హమ్మింగ్ లేవు లేకుండా ఉంటాయి. పవర్ సెక్షన్ బోర్డు పక్కన ఉన్నా పర్వాలేదు, ట్రాన్స్ఫార్మర్కి ఈ బోర్డు 5.1 బోర్డు అనేది దూరంగా ఉండాలి. ఇక ఇలా డిజైన్ చేసుకున్నాక మార్కింగ్ చేసుకోవచ్చు. మీరు మార్కర్తో అయినా చేసుకోవచ్చు, ఏ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. మార్కింగ్ చేసి హోల్స్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్. యాక్చువల్ అయితే వైరింగ్ చేసిన తర్వాత బోర్డులు అనేవి ఫిట్ చేయాలి డైరెక్ట్గా యాంప్లిఫైయర్ తయారు చేసేటప్పుడు. నేను మీకు వీడియో చేయాలి కాబట్టి ముందుగానే ఫిట్ చేస్తున్నాను మీకు ఒక తెరడానికి ఒక అవగాహన కోసం. నేను మళ్ళీ వైరింగ్ చేసేటప్పుడు ఎక్కడ వైరింగ్ చేస్తానో ఆ బోర్డు ఓపెన్ చేస్తాను. నేను అది గమ్మని ఇది హీట్ సింక్, అది ఐసీఎల్కి పెట్టే హీట్ సింక్, దాంతో నేను మార్క్ చేసుకున్నాను. వైట్గా ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది, మార్కర్ అయితే కనిపించదు. ఇక ఎక్కడైతే మార్క్ చేసుకున్నా మొత్తం అన్నిటికీ హోల్స్ వేసుకోవాలి. హోల్స్ వేసిన తర్వాత అటువైపు ఇటువైపు ఒక పెద్ద బిట్తో తక్కిన మిగతా మెటీరియల్ అంతా కట్ చేయాలి, లేదంటే స్క్రూలకి హైట్గా ఉండిపోయి సరిగ్గా టైట్ అవ్వదు. మనం ఏవైతే బోర్డులు అనేవి వేస్తున్నామో ఆ బోర్డులు అనేవి వైరింగ్కి సంబంధించి ఫిట్ చేసుకోవాలి. అన్నీ ఫిట్ చేస్తే వైరింగ్ చేయడానికి మళ్ళీ ఓపెన్ చేయడం పడుతుంది. ఈ మోస్ఫెట్ బోర్డు అనేది దానికి సంబంధించి వైరింగ్ అనేది తర్వాత ఉండదు కాబట్టి ముందే ఫిట్ చేసుకోవాలి. అది ఫిట్ చేసుకొని ఇటువైపు నుంచి వైరింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది, అది ఫిట్ చేసేయాలి. దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్ నుండి వైర్లు ఎటువైపు అయితే వస్తున్నాయో అవి చూసుకుంటూ అక్కడ నుంచి బోర్డులు అనేవి ఫిట్ చేసుకుంటూ రావాలి వైరింగ్ చేసుకుంటూ. ఇలా చేయడం వలన వైర్లు అనేవి తక్కువ అనేది ఖర్చు అవుతుంది, ఎక్కువ వైర్ వేస్ట్ కాకుండా ఉంటుంది. వైరింగ్ చేసేటప్పుడు ఓపెన్ చేయడం ఉంటుంది కాదు, మీకు తెలవడానికి ఎలా ఫిట్ చేయాలన్నది తెలవడానికి నేను ముందుగానే ఫిట్ చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసేటప్పుడు నార్మల్ స్క్రూలు కాకుండా కొంచెం లావుగా ఉండే స్క్రూలతో ఫిట్ చేసుకోవాలి, బరువు ఊడిపోకుండా. ట్రాన్స్ఫార్మర్ కానీ లూజ్గా ఉండేటప్పుడు కొన్ని రకాల సౌండ్లు అయితే వస్తాయి, ఆ సౌండ్లు రాకుండా గట్టిగా బిగించాలి. ఫ్రెండ్స్, నేను కొన్ని వీడియోలు అయితే డ్యూయల్ పవర్ సెక్షన్ కోసం చేశాను, అవి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవి మీరు అక్కడ నుంచి చూడొచ్చు ఈ పవర్ సెక్షన్ అర్థం కాకపోతే. ఎటువంటి డ్యూయల్ సెక్షన్ పవర్ బోర్డు అయినా అన్నీ ఒకటేని. మీరు ప్రాక్టికల్ బోర్డులో కూడా ఈ పవర్ సెక్షన్ అనేది చేసుకోవచ్చు, చాలా సులభంగా ఉంటుంది. ఈ బోర్డులో అయితే ప్లస్ మైనస్ ఇచ్చున్నారు, కెపాసిటర్లో కూడా ప్లస్ మైనస్ అనే ఉంటాయి. ఒకవైపు మైనస్ అని రాసి ఉంటారు, మైనస్ వైపు మైనస్ పెట్టేస్తారు, పెట్టేసి బ్యాక్ సైడ్ డైరెక్ట్గా సాల్డరింగ్ చేసేయడమని. ఈ ఫోల్కి బెండ్ చేసుకుంటే సాల్డరింగ్ ఊడిపోయినా సరే కదలకుండా ఉంటాయి అన్నమాట, నేను అందుకోసమే బెండ్ చేస్తున్నాను. సాల్డరింగ్ ఊడకుండా గట్టిగా ఉంటుంది. ఇటువైపు మైనస్ రాస్తున్నారు, ఈ కెపాసిటర్కి మైనస్ ఉంది, ఇది కూడా అటువైపే పెట్టుకోవాలి. మీరు ఎడమ వైపు మైనస్, సెంటర్లో ప్లస్ మైనస్, కాబట్టి ఇది గ్రౌండ్ అన్నమాట, రైట్ సైడు ప్లస్ వోల్ట్.
ఇది ప్లస్ వోల్టు, ఇటువైపు కెపాసిటర్కి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో చూస్తే రెండు అక్కడ ప్లస్లు రావాలి. అంటే డయోడ్లు అక్కడ పెట్టేటప్పుడు ఈ వైట్ గుర్తు అనేది ఆ ప్రింట్ దగ్గర ఉండాలి. ప్రాక్టికల్ బోర్డుకి అయితే నేను చెప్పింది సరిపోతుంది. ఈ బోర్డుకి డైరెక్ట్గా సింబల్స్ గుర్తులు ఉన్నాయి కాబట్టి మీరు యాజ్ డీజ్గా పెట్టేస్తే ఓకే అయిపోతుంది. నేను ఈ పవర్ సెక్షన్ బోర్డు కోసం నేను ఆల్రెడీ 4-5 వీడియోలు చేశాను. నేను డిస్క్రిప్షన్లో అయినా కార్డ్స్లో అయినా వీటి డీటెయిల్స్ అనేది ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడండి. డయోడ్కి వైట్ సింబల్ ఉండే రెండు వైపులు కూడా కెపాసిటర్కి ప్లస్ వైపు రెండు ఉండాలి, అది ప్లస్ అని అర్థం. ఇంకో రెండు డయోడ్లకి ఈ వైట్ గుర్తు లేని వైపు మైనస్ వైపుకి వెళ్తుందన్నమాట. ఇది మైనస్, ఇక్కడ నుంచి మీరు చూస్తున్నట్లయితే ఇక్కడికి డయోడ్లో వైట్ గుర్తు లేని వైపు రెండు అనేవి వైపులు ఇటువైపు ఉండాలి. అంటే ఆపోజిట్లో ఉండాలి. వైట్ గుర్తు ఉన్నవి ప్లస్ వైపు ఉంటాయి, వైట్ గుర్తు లేనివి మైనస్ వైపు ఉంటాయి. ఆ డయోడ్లు రెండు కలిపి ఒకే దగ్గర ఉంటాయి. మీరు ప్రింట్ గమనిస్తే రెండు కలిపి ఒకే దగ్గర ఉంటాయి. ఇక ట్రాన్స్ఫార్మర్ లైన్ ఇచ్చే చోట గుర్తు ఉన్నది గుర్తు లేనిది ఒకటి, గుర్తు ఉన్నది గుర్తు లేనిది ఒకటి, అలా రెండుగా ఉంటుంది. ఇక్కడ కెపాసిటర్లో మైనస్ ప్లస్ కలిసే చోట గ్రౌండ్ అవుతుందన్నమాట. ఇక అన్నీ సాల్డరింగ్ చేసి అన్నీ దగ్గరగా కట్ చేసుకొని టెన్నర్తో బాగా వాష్ చేసుకోవాలి. ఈ రెండు డయోడ్లు, ఈ కెపాసిటర్ ఏంటంటే 12 వోల్ట్ కోసం అన్నమాట. USB ప్యానల్ బోర్డుకి మరియు ఈ 12 వోల్ట్ ఫ్యాన్ కోసం. 12 వోల్ట్కి సంబంధించి ఏవైనా సరే ఈ దీని నుంచి తీసుకోవాలి. ఈ పెద్ద కెపాసిటర్లు ఏంటంటే మోస్ఫెట్ బోర్డుకి ఆడియో సెక్షన్ కోసం ఇక్కడ నుంచి పవర్ అనేది తీసుకుంటాం. ఈ కెపాసిటర్కి మైనస్కి ఆపోజిట్గా ఉండేది ప్లస్, ఏ కెపాసిటర్కైనా. కాబట్టి ఆ ప్లస్ వైపు ఈ వైట్ గుర్తు డయోడ్లకు ఉన్నది రెండు కలిపి డైరెక్ట్ ప్లస్కి వెళ్ళిపోతుంది. అప్పుడు కెపాసిటర్ మైనస్ గుర్తు దగ్గర ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చిన గ్రౌండ్గా అవుతుంది. ఈ డయోడ్ల దగ్గర 12-0-12 అంటే 12-12 అవుతుంది అన్నమాట. అలా ఇస్తే 12 వోల్టు ఏసీని డీసీగా మారుతుంది. ఈ పవర్ బోర్డు 30-30-12-0-12 కొరకు చేసామన్నమాట. ఫ్రెండ్స్, పవర్ సెక్షన్ మీకు అర్థం కానప్పుడు గూగుల్లో మీరు డ్యూయల్ పవర్ సెక్షన్ 30-0-30 అని టైప్ చేస్తే మీకు కొన్ని డయాగ్రామ్లు అయితే కనిపిస్తాయి. మీరు ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇందులో పెద్ద విచిత్రం అయితే ఏం లేదు, చాలా వెరీ సింపుల్.
ఫ్రెండ్స్ ఇది 7805, దీనికి 12 వోల్ట్ వెళ్ళి 5 వోల్ట్ అనేది వస్తుంది అనమాట. ఇది ఎందుకు వేస్తున్నామంటే ఇది యుఎస్బి ప్యానల్ బోర్డు కోసం, ఇది 5 వోల్ట్లో రన్ అవుతుంది కాబట్టి వాటి కోసం అది అక్కడ ఫిట్ చేసుకుంటాం. అది ఫుల్ టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మొదటి వీడియోలో ఏ పార్ట్స్ కొనాలి, ఎలా ఉంటాయి అనేది పార్ట్ చేశాను. ఇది రెండో పార్ట్లో ఎలా ఫిట్ చేయాలి ఆ పార్ట్లు అనేది చూపించాను. నెక్స్ట్ మూడో పార్ట్లో వైరింగ్ ఎలా చేయాలి అన్నది విషయం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇటువంటి ఎలక్ట్రానిక్స్ మీద నేను బోల్డ్ వీడియోలు అయితే అప్లోడ్ అనేది చేస్తాను. ఇటువంటి వీడియోలు మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకే చేసిన వాళ్ళకి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళడం లేదు. అలా వెళ్ళాలి నా నోటిఫికేషన్స్ అంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి. మీదున్న ఆప్షన్స్ ఆల్ అనే ఆప్షన్స్ కానీ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు చేరుతాయి.